వెల్కమ్ టు హ్యాష్ ట్యాగ్ యూ. నా పేరు సిఎస్ రావు. సాధారణంగా సమయం కోల్పోయినప్పుడు కానీ లేదా ఫ్రస్ట్రేషన్లో ఉన్నప్పుడు కానీ తెలియకుండానే నిజాలు బయటకు వచ్చేస్తూ ఉంటాయి, అబద్ధాలను దాచుకోలేరు. ఇప్పుడు ఎమ్మెల్సీ కవిత విషయంలో కూడా అదే జరిగిందా అనిపిస్తుంది. ఎందుకంటే ఆమె ప్రెస్ మీట్ ముందుకు వచ్చి, మీడియా ముందుకు వచ్చి ఆమె కొన్ని నిజాలను బయటపెట్టడం జరిగింది. తెలంగాణలో షిండేలాగా చేస్తానని చెప్పి బీజేపీ వాళ్ళు ఆఫర్ ఇచ్చారు అనేటువంటి సంగతిని ఆమె మీడియా ముందే చెప్పడం జరిగింది. అనేక మంది బీజేపీకి సంబంధించినటువంటి వాళ్ళు ఆమెను అప్రోచ్ చేయారనేటువంటి విషయాన్ని కూడా కుండబద్దలు కొట్టి చెప్పారు. అంటే కవిత వైపు నుంచి కూడా ఏ సంకేతాలు లేకుండా వాళ్ళు అనేక మంది ఏ విధంగా అప్రోచ్ అవుతారు అనేటువంటి ప్రశ్న ఉత్పన్నమవుతుంది. అంటే ఏదో జరిగింది, తెలంగాణ ప్రభుత్వాన్ని పడగొట్టడానికి కల్వకుంట్ల కుటుంబంలోనే, కల్వకుంట్ల కుటుంబానికి సంబంధించినటువంటి కొంతమందినే బీజేపీ వాళ్ళు ట్రాప్ చేసి లేదా వాళ్ళని లైజనింగ్ చేసి ప్రభుత్వాన్ని పడగొట్టేటువంటి ప్రయత్నం చేశారనేటువంటి విషయం స్పష్టమవుతుంది. అంతేకాదు, బీజేపీ వాళ్ళు కవిత మీద ఆపరేషన్ చేశారని చెప్పి ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పిన తర్వాత మీడియా ముందుకు వచ్చి 3 రోజుల తర్వాత కవిత అనేక మంది బీజేపీ వాళ్ళు ప్రయత్నం చేశారు తన కోసం అని చెప్పి ఆమె చెప్పడం అనేది ఆ కుటుంబంలో ఉన్నటువంటి లుకలుకలు లేదంటే ఆ కుటుంబంలో ఉండేటువంటి సమన్వయ లోపం వీటన్నిటిని కూడా ప్రస్ఫుటం చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి. వాస్తవంగా కవితకి సంబంధించి ఢిల్లీలో లిక్కర్ స్కామ్ బయటకు వచ్చినప్పటి నుంచి ఆమె లిక్కర్ స్కామ్లో ఉన్నాడని చెప్పి బీజేపీ వాళ్ళు ఎప్పుడైతే ఢిల్లీ నుంచి కొన్ని వీడియోలు కానీ కొన్ని ఆడియోలు కానీ రిలీజ్ చేశారో ఆ రోజు నుంచి కూడా కల్వకుంట కుటుంబం కొంత హైరాణ పడుతూ ఉంది. అలాగే కవిత మీద కొంత సీరియస్ అయ్యారు ముఖ్యమంత్రి కేసీఆర్ అనేటువంటి విషయం కూడా ఆ మధ్యకాలంలో బయటకు వచ్చింది. అప్పటి నుంచి ఆ తర్వాత క్రమంలో చిక్కోటి ప్రవీణ్ కుమార్కు సంబంధించినటువంటి అంశం వచ్చింది. ఆ చిక్కోటి ప్రవీణ్ కుమార్కు సంబంధించినటువంటి విచారణ పూర్తయిన తర్వాత ఈడీ కొంతమంది మంత్రులకు కానీ కొంతమంది ఎమ్మెల్యేలకి అలాగే ఎమ్మెల్సీలకు కూడా నోటీసులు ఇవ్వడం జరిగింది. దాని వెనుక మనీ ల్యాండరింగ్ జరిగింది అనేటువంటి విషయం వెంటాడింది. ఆ మనీ ల్యాండరింగ్లో కూడా కవిత ప్రమేయం ఉంది అనేటువంటి ప్రచారం చాలా విస్తృతంగా జరిగింది. దాంతోపాటు కవిత మీద అనేకమైనటువంటి ఆరోపణలు రావడంతో పాటు లైగర్ సినిమా కూడా ఆమె మీద ఆరోపణలు తీసుకురావడానికి ఒక కారణమైంది. లైగర్ సినిమా ఫ్లాప్ అయినప్పటికీ కూడా హీరో విజయ్ దేవరకొండను పాన్ ఇండియా హీరోగా చూపించేందుకు మనీ ల్యాండరింగ్ జరిగింది, నల్లధనాన్ని తెల్లధనంగా మార్చుకునేటువంటి ప్రయత్నం జరిగింది, దీని వెనుక కవిత ఉన్నారు అనేటువంటి ఆరోపణలు కూడా రావడం జరిగింది. అంటే దాదాపుగా గత 3 నెలలుగా కవితను వెంటాడుతూ ఉన్నాయి ఆరోపణలు. దాంతో ఆమె ఒక ఫ్రస్ట్రేషన్లో ఉన్నారు. రాజకీయపరమైనటువంటి అంశాలు చుట్టుముట్టాయి. మరోవైపు కేంద్రము అలాగే తెలంగాణ ప్రభుత్వం మధ్య వార్ జరుగుతున్నటువంటి క్రమంలో ఈడీ, సిబిఐ అలాగే ఐటీ దాడులు కూడా వేగంగా జరుగుతున్నటువంటి ప్రస్తుత పరిస్థితుల్లో ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియనటువంటి ఒక అయోమయ పరిస్థితుల్లోకి ఇప్పుడు కల్వకుంట ఫ్యామిలీ వెళ్ళింది అనేది సర్వత్రా వినిపిస్తుంది. అలాగే పార్టీలో కూడా అలాంటి చర్చ జరుగుతుంది, టీఆర్ఎస్లో కూడా. సో వాస్తవంగా ఎందుకు కవిత అంత ఫ్రస్ట్రేషన్లోకి వచ్చారంటే ఆమె సెంట్రిక్గా, ఆమెను కేంద్రంగా చేసుకొని మొత్తం కూడా బీజేపీ ఆపరేషన్ కొనసాగించింది అనేది పరోక్షంగా కవితనే స్పష్టం చేయడం జరిగింది. అంటే తెలంగాణలో మహారాష్ట్రలో ఏ విధంగా అయితే షిండేని ముఖ్యమంత్రిని చేశారో అదేవిధంగా ఒక షిండేని క్రియేట్ చేసి తెలంగాణలో ప్రభుత్వాన్ని పడగొట్టాలనేటువంటి ప్రయత్నం బీజేపీ చేసిందని చెప్పి చాలా కాలంగా వినిపిస్తున్నటువంటి మాటలు. అందుకే అనేక సందర్భాల్లో కేసీఆర్ కూడా మీడియా ముందు తెలంగాణలో షిండేలను తీసుకురాలేరు అనేటువంటి విషయం చెప్పడం జరిగింది. అయితే ఆయన కుటుంబంలోనే షిండేలను తయారు చేస్తుంది బీజేపీ అనేటువంటి విషయం ఆలస్యంగా బయటకు వచ్చినటువంటి క్రమంలో ఇప్పుడు కేసీఆర్ అసలు ఎవరు నమ్మాలి, ఎవరు నమ్మకూడదు అనేటువంటి పరిస్థితిలో ఉన్నారనేది అర్థమవుతుంది. ఈ క్రమంలో కవిత బయటకు వచ్చి మీడియా ముందుకు వచ్చి అసలు బీజేపీ వాళ్ళు ఆపరేషన్ చేశారనేటువంటి అంశం కన్నా కూడా కాంగ్రెస్ పార్టీ ఆమెను అప్రోచ్ అయ్యింది, కాంగ్రెస్ పార్టీని ఆమె అప్రోచ్ అయ్యి మల్లికార్జున ఖర్గేతో ఫోన్లో మాట్లాడిందని చెప్పి ధర్మపురి అరవింద్ చేసినటువంటి ఆరోపణ, మీడియా ముఖంగా కవిత కాంగ్రెస్లో పోతుంది అనేటువంటి అభిప్రాయం వ్యక్తం చేసినటువంటి ఆయన మీద ఆక్రోశం వెళ్ళగక్కి ఇప్పటివరకు గత 3 నెలలుగా ఉన్నటువంటి ఫ్రస్ట్రేషన్ మొత్తం కూడా ధర్మపురి అరవింద్ రూపంలో తీసుకెళ్లేటువంటి ప్రయత్నం కవిత చేసినట్టు మనకు అర్థమవుతుంది. పైగా రాజకీయాల్లో సమయం పాటించాల్సినటువంటి సమయంలో టీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి కొంతమంది కార్యకర్తలు క్యాడరు ధర్మపురి అరవింద్ ఇంటి మీద దాడి చేయటం, ఇంట్లోకి చొచ్చుకొని పోవడం, అక్కడ ఉండేటువంటి మహిళలను భయభ్రాంతులకు గురి చేయటం ఇదంతా కూడా తెలంగాణ రాజకీయాల్లో ఒక కొత్త సంస్కృతికి, కొత్త భయానక వాతావరణానికి బీజం వేసింది. ఇది ప్రమాదకరమైనటువంటి అంశంగా రాజకీయాల్లో కనిపిస్తూ ఉంది. సో దీని మీదనే ఇప్పుడు అరవింద్ కుమార్ రాజకీయపరమైనటువంటి కోణం నుంచి తీస్తూ ఉన్నాడు ఇదే అంశాన్ని. కేవలం బీసీలను అణగదొక్కే
ప్రయత్నంలో భాగంగా దొరతనాన్ని ప్రదర్శిస్తూ ఉన్నారు. కవిత దొరతనాన్ని ప్రదర్శిస్తూ ఇళ్ల మీద దాడులు చేస్తున్నారు అనేటువంటి అంశాన్ని బయటకు తీసుకొచ్చినటువంటి క్రమంలో సామాజికంగా రాబోయేటువంటి రోజుల్లో బీజేపీ బీసీలకు అనుకూలంగా ఉంది అనేటువంటి అంశాన్ని వ్యూహాత్మకంగా బీజేపీ తీసుకెళ్తుంది. కానీ ఫ్రస్ట్రేషన్లో ఉన్నటువంటి కవిత మాత్రం సమయంలో కోల్పోయి ధర్మపురి అరవింద్ మీద అనేకమైనటువంటి ఆరోపణలు చేయడంతో పాటు ఆయన ఇంటి మీద దాడికి కూడా పరోక్షంగా ఆమె పురికొల్పారు అనేటువంటి ఆరోపణ, అలాంటి అభిప్రాయాన్ని ఇప్పుడు ధర్మపురి అరవింద్ వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితుల్లో మొత్తం ఈ మొత్తం ఎపిసోడ్ కవిత చుట్టూ తిరుగుతున్నటువంటి పరిస్థితుల్లో ఆమె ఫ్రస్ట్రేషన్లో కొన్ని నిజాలను బయటపెట్టారు. బీజేపీతో టచ్లో ఉన్నటువంటి విషయాన్ని పరోక్షంగానే ఆమె అంగీకరించినట్టయింది. ఒకవేళ ఆమె బీజేపీ వాళ్ళు తనకు అనేక మంది ఫోన్లు చేశారని చెప్పినప్పటికీ కూడా కవిత వాళ్ళని ఎందుకు రిసీవ్ చేసుకున్నారు అనేటువంటి ప్రశ్న వేసుకునేటువంటి ఓటర్లు ఉన్నారు, తెలంగాణ ప్రజలు కూడా ఉన్నారు. కాబట్టి రెండు వైపుల నుంచి శబ్దం మూమెంట్ ఉంటేనే శబ్దం వస్తుందని అంటారు. అలాగే అటు బీజేపీ నుంచి ఇటు కవిత నుంచి ఏమాత్రం మూమెంట్ లేకపోతే అసలు తెలంగాణ షిండే క్రియేట్ అయ్యేటువంటి లేదా అలాంటి అనుమానాలకు తావే ఉండేది కాదు. సో మొత్తం మీద కవిత ఫ్రస్ట్రేషన్లో కొన్ని నిజాలు చెప్పాయి, కొన్ని లీక్స్ కూడా ఇచ్చినటువంటి క్రమంలో రాబోయేటువంటి రోజుల్లో మరిన్ని నిజాలు కూడా బయటకు వచ్చేటువంటి అవకాశం ఉంది. కొద్దిసేపటి క్రితం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీలోకి కవిత వస్తారనేటువంటి సమాచారం తమ వద్ద లేదనేటువంటి విషయాన్ని ఆయన చెప్పారు. బట్ ధర్మపురి అరవింద్ మాత్రం ఇప్పటికీ కూడా కాంగ్రెస్ పార్టీలో ఉండేటువంటి ఒక కీలక లీడర్ నాకు సమాచారం ఇచ్చారు, కవిత ఫోన్ చేశారు కాంగ్రెస్ పార్టీకి, అలాగే మల్లికార్జున ఖార్గేని అప్రోచ్ చేయారని చెప్పి చెబుతున్నటువంటి క్రమంలో కాంగ్రెస్ తోటి నిజంగా కవిత అప్రోచ్ అయ్యారా, అప్రోచ్ అవ్వాల్సిన అవసరం ఉందా? బీజేపీ ఆపరేషన్ చేసింది అని అంటే కొంత నమ్మదగినటువంటి విషయం. ఎందుకనంటే చాలా కాలంగా కూడా బీజేపీ వాళ్ళు చెప్తున్నటువంటి మాట ఏంటంటే దాదాపు 40 మంది ఎమ్మెల్యేలు టచ్లో ఉన్నారని చెప్తున్నారు, త్వరలో కేసీఆర్ ప్రభుత్వం పడిపోతుంది, పడగొడతాం అనేటువంటి విషయాన్ని కూడా చెప్తున్నటువంటి పరిస్థితుల్లో కొంత నమ్మశక్యంగా ఉంది. కానీ కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో అధికారం లేదు, రాష్ట్రంలో అధికారం లేదు, రాబోయేటువంటి రోజుల్లో ఖచ్చితంగా అధికారంలోకి వస్తామని చెప్పేటువంటి నమ్మకం కూడా కాంగ్రెస్ పార్టీ కల్పించలేనటువంటి పరిస్థితుల్లో కవిత ఎందుకు కాంగ్రెస్ పార్టీని అప్రోచ్ అవుతారు అనేటువంటి ప్రశ్న వేసుకున్నప్పుడు ధర్మపురి అరవింద్ చేసినటువంటి ఆరోపణ లేదంటే ఆయన వ్యక్తం చేసినటువంటి అభిప్రాయం దాదాపుగా నిజం కాకపోవచ్చు అనుకుంటున్నారు. కానీ ఇప్పటికీ కూడా ధర్మపురి అరవింద్ మాత్రం ఖచ్చితంగా ఒక కీలకమైనటువంటి లీడరే చెప్పారు కాంగ్రెస్ పార్టీ అని చెప్తున్నటువంటి క్రమంలో కవిత రాబోయేటువంటి రోజుల్లో కాంగ్రెస్ పార్టీని అప్రోచ్ చేయారా లేదా అనే దాని మీద మరింత స్పష్టత ఇవ్వాల్సినటువంటి అవసరం కూడా ఉంది. సో బీజేపీతో టచ్లో ఉన్నానని చెప్పి ఆమె పరోక్షంగా ఒప్పుకున్నటువంటి క్రమంలో అసలు కాంగ్రెస్ టీఆర్ఎస్ పార్టీని వీడి సొంత తండ్రి పెట్టినటువంటి పార్టీని వీడి బీజేపీతో టచ్లోకి ఆమె ఎందుకు వెళ్ళారు అనేటువంటి ఒక చర్చ అయితే విస్తృతంగా నడుస్తున్నటువంటి క్రమంలో కాంగ్రెస్తో కూడా ఆమె అప్రోచ్ అయి ఉంటారేమో అనేటువంటి అనుమానాలు కలిగేలా ఆమె లీక్స్ చేసినటువంటి క్రమంలో అసలు కవిత సెంట్రిక్గా ఈ రాజకీయాలన్నీ ఎందుకు జరుగుతూ ఉన్నాయి, ఎందుకు కవిత కాంగ్రెస్తో అప్రోచ్ అయ్యారని ప్రచారం జరగగానే మీడియా ముందుకు వచ్చారు, బీజేపీతో టచ్లో ఉన్నారని చెప్పేసి బీజేపీ వాళ్ళు ఆపరేషన్ చేశారని చెప్పి డైరెక్ట్గా కేసీఆర్ చెప్పినప్పటికీ కూడా ఆమె రెస్పాండ్ కాలేదు, కానీ కాంగ్రెస్తో అప్రోచ్ అయ్యారని చెప్పి ప్రచారం జరగగానే దాన్ని ఖండించడానికి మీడియా ముందుకు ఎందుకు వచ్చారు, ఆమె యొక్క వ్యూహం ఏంటి, ఆమె పద్మ వ్యూహంలో ఇరుక్కోబోతున్నారా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య జరుగుతున్నటువంటి రాజకీయ గేమ్లో, అసలు కవిత తెలంగాణ షిండేగా మారడానికి ప్రయత్నం చేశారా నిజంగా, అలాంటి సాహసం ఆమె చేస్తారా, దాంట్లో ఎంత నిజం ఉందనే దాని మీద కామెంట్ రూపంలో మీ అభిప్రాయాలు తెలియజేసి వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్.